నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పేలుడు పదార్థాలు తయారీ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీంతో కువైట్ పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే గత నెల రెండు నెలల క్రిందట మనం చూసుకుంటే కువైట్ లో భారీ విధ్వంసానికి తీవ్రవాదులు ప్రయత్నం చేస్తే పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత వారిని అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా నిఘా పెట్టిన దర్యాప్తు సంస్థలు కొంతమంది కువైటీలను, ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నాయి. తాజాగా కువైట్ లో ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు పేలుడు పదార్థాలు తయారు చేయడంలో ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్పి, అలాగే ఇతరులను ప్రేరేపించే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో అలాగే అతను చట్ట విరుద్ధమైన సంస్థలు, తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే స్నేహం చేయడం మొదలు పెట్టాడు. పేలుడు పదార్థాలు ఎలా చేయాలి, వాటిని ఎక్కడెక్కడ పెట్టాలి, అలాగే కువైట్ లో విధ్వంసం ఎక్కడెక్కడ సృష్టించాలని చెప్పి ప్రణాళిక వేశాడని చెప్పి, అలాగే కువైట్ లో ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదం వైపు తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా అనేక ప్రసంగాలు ఇస్తూ ఉన్నాడని చెప్పి పోలీసుల దర్యాప్తులో తేలింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కలే ఇటువంటి తీవ్రవాదులు ఉంటారన్న, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.